కొంచెం మోషన్ ఫ్రీగా లేదమ్మా నాకు. ఓకే, రెండు మూడు నెలల నుంచి అది టైట్ గా అయిపోయింది. నేను షుగర్ గోళీలు, హార్ట్ గోళీలు, మళ్ళా కొలెస్ట్రాల్ గోళీలు అన్ని వాడుకుంటా. దాని వల్ల మరి ఒక రెండు మూడు నెలల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మెయిన్ కంప్లైంట్ కాన్స్టిపేషన్ చెప్తున్నారు. అదే కొంచెం మొల్లలాగా కనబడుతుందమ్మా, అందుకనే బాగా ములులా కనిపిస్తుంది. అది ఫిషర్ మూలన తనకి వచ్చిన స్కిన్ ట్యాగ్ అనమాట. ఫిషర్ కట్ అయ్యి హీల్ అవుతూ ఆ ప్రాసెస్లో బయటకు ఒక చిన్న ములకలాగా పెరుగుతుంది అనమాట, స్కిన్ ఎక్స్టెన్షన్ అది. సో దాన్ని ఫిషర్ ఎక్స్టెన్షన్ స్కిన్ ట్యాగ్ అంటాం. సో తినకున్నది కంప్లైంట్ ఏంటంటే మెయిన్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్కి మనం ఏం చేయాలో ఇంతసేపు చెప్పుకున్నాం. సో త్రిఫలా కానీ లేదా అవిపత్తికర చూర్ణమని కానీ ఇందాక మీరు అడిగారు కదా ఇలా తీసుకోవాలని, ఇవి మెయిన్ నైట్ లో కొంచెం గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే ఒక స్పూన్ పౌడర్ కానీ లేదా 2 or 3 టాబ్లెట్స్ కానీ అడల్ట్స్ సరిపోతుందండి ఈ డోసేజ్. ఓకే, అంటే ఇది డైలీ తీసుకోవచ్చా? డైలీ తీసుకున్నారు కదా, డైలీ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, తీసుకోవచ్చు. ఇది హెర్బల్ మెడిసినే కదా, సేఫ్. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదో కొన్ని రోజులు వాడుకోవడానికే కానీ ఇది యాజ్ అ డాక్టర్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే ట్రీట్మెంట్స్ ఆన్ లైవ్ ప్రోగ్రామ్స్ అంటే పబ్లిక్గా చెప్పద్దు. విత్ డాక్టర్ కన్సల్టేషన్ ఓన్లీ మీరు ఏ మెడికేషన్ అయినా తీసుకోవాలి, ఒకసారి కనుక్కుంటే బెటర్ వీటిని గురించి. సో అందుకనే పండిన పళ్ళు ఇంక్లూడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మోషన్ ఫ్రీగా అవ్వడానికి, సాఫ్ట్గా అవ్వడానికి ఉంటాయి. సో ఈ కాన్స్టిపేషన్లో కూడా రీజన్స్ ఉంటాయి. బల్క్ అంటే అసలే డైట్ చేసి తక్కువ ఫుడ్ తినే వాళ్ళల్లో కూడా మోషన్ ఫామ్ అవ్వదు. సో వాళ్ళల్లో కూడా అది కొంచెమే ఉంటుంది, హార్డ్గా స్టూల్ వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. సో అది ఆ బల్క్ని పెంచడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మోషన్ కన్సిస్టెన్సీ పెంచడానికి, లేదా అది హార్డ్గా ఉంటుంది సాఫ్ట్గా అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో అది దాంట్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. సో మనం కరెక్ట్గా తెలుసుకుని ఆ రీజన్ ఏంటి తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అందుకని అందరికీ ఒక ఇప్పుడు తను ఇందాక మాట్లాడిన కాలర్లో షుగర్కి బీపీకి మెడిసిన్స్ వాడుతున్నాను అని. సో వాళ్ళల్లో కొంచెం ఆ మెడిసిన్స్కి తగ్గట్టు ఏం తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో దాన్ని కౌంటర్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ అవసరం, చేంజెస్ కూడా అవసరం, మెడిసిన్స్ కూడా ఇచ్చుకోవాలి. సో కన్సల్టేషన్తో తీసుకోవడమే బెటర్.